వెల్కమ్ టు 2-in-1 బులెటిన్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుతారగూడలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చింతకింది శ్రీనివాస్. 2023 టిఎస్ఎట్ పరీక్ష తేదీని పొడిగించాలని వినతి పత్రం. బేకరీలో తనిఖీ నిర్వహించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ. ఘనంగా నిర్వహించిన గంట గోపాల్ రెడ్డి 92వ జయంతి వేడుకలు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం. రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన మేయర్ జక్కా వెంకటరెడ్డి. ఆయిల్ ఫామ్ తోటను సందర్శించిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచల రామకృష్ణారెడ్డి. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి రిఫ్రిజిరేటర్ అందించిన సామాజిక సేవకురాలు. పట్టాలు తెప్పిన గోదావరి ఎక్స్ప్రెస్. గడప గడపకు చేరువగా కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచమ్మపల్లి మున్సిపల్ పరిధిలోని సుతారిగూడలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కార్యక్రమం నాయకులు కార్యకర్తల కోలాహలంతో డప్పు వాయిద్యాల మధ్య జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై సుతారిగూడ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని గడప గడపకు తిరిగి ప్రతి ఓటరు మహాశయునికి కరపత్రాల ద్వారా విన్నవించుకున్నారు. ఈ జోడో యాత్రలో హరివర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు సంజీవరెడ్డి, దొడ్ల మోహన్, శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, గౌడవెల్లి వార్డు సభ్యులు శివకుమార్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఇవన్నీ చేపడు భూమి
యాదాద్రి భువనగిరి జిల్లా అక్రమంగా భూ కబ్జా చేసిన బండ్ల జోగేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చింతకింది శ్రీనివాస్. ఆలేరు మండలం సారేస్పేట గ్రామానికి చెందిన చింతకింది శ్రీనివాస్ సారాజీపేటలో పుట్టి బతుకు తెరువు కోసం ముంబైకి వెళ్లడం జరిగింది. 1991 లో మా నాన్నగారైన చింతకింది యాదగిరి సారాజీపేట గ్రామానికి చెందిన బండ్ల నర్సిరెడ్డి వద్ద 160 గజాల స్థలాన్ని 4,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. సారాజీపేట గ్రామ సర్పంచ్ ఐల కొమరయ్య ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. మా కుటుంబ పరిస్థితి బాగాలేక ఇల్లు నిర్మించుకోలేకపోవడం వల్ల గత 5 రోజుల క్రితం నర్సిరెడ్డి కుమారుడైన బండ్ల జోగిరెడ్డి 5 గజాల స్థలంలో మేము పాతిన కనీలను ఓడబీకి అక్రమంగా నిర్మాణం చేసిన ఇంటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయమై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి నిర్మాణాన్ని ఆపివేయాలని అప్పీల్ చేయగా నిర్మాణం ఆపివేయడం జరగదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ విషయంపై బాధితుడు అధికారులను పోలీస్ అధికారులను ప్రాణరక్షణ కల్పించాలని కోరడం జరిగింది. నా ఇంటి స్థలాన్ని నాకే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాసులు సారాజీపేట గ్రామం నాది. ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను. మా ఇల్లు ఈ జాగా బండ్ల నర్సిరెడ్డి దగ్గర మా నాయన ఉన్నాడు. నాయన చింతకింది యాదగిరి 91 కొన్నాడు. అవి అట్టి కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చి చూస్తే నా జాగాలో ఆయన ఇల్లు కడుతున్నాడు, బిల్డింగు. కలెక్టర్ దగ్గర పోయి కూడా వచ్చాను. ఆయన కూడా అన్నాడు, నేను లెటర్ రాశాను ఆపమని చెప్పిండు సారు. ఎట్టి ఈ ఇల్లు నా జాగా నాకు కావాలి. మళ్ళీ రెండోది ఇల్లు మాత్రం ఈ జాగా మాత్రం నాకు కావాలంటే నాకు బెదిరించిండు. నువ్వు ఏం బిక్కుంటారా సార్లో, ఏం బిక్తే పిక్కపో, నేను వస్తే మాత్రం సంప కొడతా, ఈ ఊరికే వచ్చేది లేదని బెదిరించిండు. బెదిరించాను నా జోగిరెడ్డి బెదిరించిండు నాకు. సంభైతను వచ్చేది లేదు ఈ ఊరికి అని చెప్పి అన్నాడు. నాకు కలెక్టర్ దగ్గర పోతే సంరక్షణ ఇస్తే నే పోలీసు సంరక్షణ కావాలి నాకు. ఇదే నాయన కొన్నాడు చింతకింది యాదగిరి. ఏ సంవత్సరం? 91 కొన్నాడు. 91 ఇప్పుడు ఎవరని అడ్డగిస్తారు? అడ్డగిస్తుందంటే ఇప్పుడు జోగిరెడ్డి అడ్డగిస్తాడు. దేనికోసం? ఇల్లు నాదే, నువ్వేం పిక్కుంటావు పిక్కపో, నేను లేపినా ఇల్లు నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపో, సాలోడా నేను కొట్టి చంపేస్తానని బెదిరించినాను. ఇప్పుడు కాగితాలు వాళ్ళ పేరు మీద? కాగితాలు నాయన పేరు ఉంది. చింతకింది గారి. మీ నాన్న చింతకింది గారి గారి. ఇప్పుడు నీకు నాకు సర్పంచ్ కూడా ఇచ్చిండు కట్టుకొని, ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చిండు. కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ జాగా మాత్రం కావాలి. 160 గజాలు జాగా
120 గదాలు జాగా ఈ జాగా మాత్రం మా కావాలే అందరం మా నాకు ప్రాణగండం ఉంది ఎప్పుడు వచ్చినా నేను సంపి కొడతాను అంటుండు జోగిరెడ్డి ఆ పోలీస్ సౌరక్షణగా నాకు ఇయ్యవలసిందని కోరుతున్నాను టీఎస్సెట్ 2023 పరీక్షా తేదీని ఏప్రిల్ చివరి వారం వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ టీఎస్సెట్ సెక్రటరీ మెంబర్కు వినతిపత్రం అందజేసిన డిబిఎస్ఏ ఓయు విద్యార్థి నాయకులు టీఎస్సెట్ 2023 పరీక్షా తేదీని ఏప్రిల్ చివరి వారం వరకు పొడిగించాలంటూ డిబిఎస్ఏ ఓయు విద్యార్థి నాయకులు టీఎస్సెట్ సెక్రటరీ మెంబర్ ప్రొఫెసర్ సి మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిబిఎస్ఏ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ యూజీసీ నెట్ మొదలగు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో టీఎస్సెట్ కు కూడా అదే సిలబస్ ఉండడం వలన విద్యార్థులకు అన్ని పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ అయ్యే విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్, ఆర్ట్స్ కాలేజ్ జర్నలిస్ట్ విద్యార్థులు సమీర్ ఇస్మాయిల్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మద్దూర్ మండల కేంద్రంలో నారాయణపేట జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమావారి సిబ్బంది ఆధ్వర్యంలో బేకరీ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల కల్తీగా ఉపయోగించే రసాయన పదార్థాల బాటిల్స్ ను తీసుకువెళ్లారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమావారి సిబ్బంది ఆధ్వర్యంలో బేకరీలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల కల్తీకి ఉపయోగించే రసాయన పదార్థాల బాటిల్స్ ను సేకరించి తీసుకువెళ్లారు. ఇటీవల బేకరీల నిర్వహణపై కొన్ని దినపత్రికల్లో వార్తలు రావడం మండల కేంద్రంలోని బేకరీ దుకాణాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మండల కేంద్రంలోని బెంగళూరు బేకరీలో దుకాణం నిర్వహించే లైసెన్స్ ఉందా అని అడగలేదు. మా యజమాని బెంగళూరులో ఉంటాడు, ఆయన దగ్గర ఉందని దుకాణాన్ని నడిపే కొండయ్య తెలిపారు. శ్రీ అరబిందో గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గంట గోపాల్ రెడ్డి 92వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న డైరెక్టర్ గంట అమరేందర్ రెడ్డి. శ్రీ అరబిందో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గంట గోపాల్ రెడ్డి 92వ జయంతి ఉత్సవాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ గంట అమరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గోపాల్ రెడ్డి యొక్క ఆశయ సాధనకు అరబిందో సంస్థ సిబ్బంది పనిచేయవలసిందిగా మరియు వారు స్థాపించిన సంస్థల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం చైర్మన్ దూపాడు సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీమాత ఆశీస్సులతో మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 7 గ్రామాలకు మరియు ఇతర గ్రామాల 40,000 ఎకరాలకు సాగునీరు అందే విధంగా కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కేవీకే ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి లవకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ గోపాల్ రెడ్డి యొక్క జీవిత విశేషాలు, రైతుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి గురించి వివరించారు. సమగ్ర గ్రామీణాభివృద్ధికి విద్యాసంస్థలు నెలకొల్పి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎనలేని కృషి చేశారని రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామినేని సత్యం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, మాధురి, ఆదర్శ్, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.
వెల్కమ్ బ్యాక్ టు 2 ఇన్ 1 బుల్టన్. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్క వెంకటరెడ్డి, కమిషనర్ డాక్టర్ పి రామకృష్ణారావు, కార్పొరేటర్ అమర్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్క వెంకటరెడ్డి, కమిషనర్ డాక్టర్ పి కృష్ణారావు, కార్పొరేటర్ అమర్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంధత్వ నిర్మూలన దిశగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ అమర్ సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, మది యుగంధర్ రెడ్డి, డిఈఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, ఏఈ బిక్షపతి, టీపీఎస్ రాజీవ్ రెడ్డి, డాక్టర్ ప్రతిభ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ జక్క వెంకటరెడ్డి. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్క వెంకటరెడ్డి, కమిషనర్ పి రామకృష్ణారావు, కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంధత్వ నిర్మూలన దిశగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోచయ్య, అమర్ సింగ్, డిఈఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు ప్రోగ్రామ్ని రాష్ట్ర స్థాయిగా గత కొన్ని రోజులుగా జరగడం జరిగినది కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు పిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో కంటి వెలుగు ప్రోగ్రామ్ని మరి మా మేయర్ జక్క వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్, నాతోటి కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాలనీ పెద్దలు అందరి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగినది. అదేవిధంగా అంధత్వంగా చీకటి మార్గంలో ఉండొద్దని ప్రతి ఒక్కరూ మరి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని చూపించుకొని మరి అవసరం ఉన్న వాళ్లకు అద్దాలు, మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అదేవిధంగా ఆరోగ్య రీత్యనే కానీ మరియు ఆర్థికంగా వెనుకబడిన పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ ఈరోజు కంటి వెలుగే కానీ మరి అదేవిధంగా ఆరోగ్యంగా ఏ సమస్యలున్నా కూడా గవర్నమెంటే ఊరూరుకు ఇంటింటికి తిరిగి మరి డాక్టర్లను అపాయింట్మెంట్ చేసి పేద ప్రజానీకానికి ఎక్కడ ఇబ్బంది జరుగుద్దనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ఇలా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాలనీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఎవరికి చూపు కంటి చూపు సరిగా లేదో వారంతా వచ్చి మన డివిజన్లో శారదా స్కూల్ దగ్గర చూపించుకొని వారికి కంటి
అంధత్వం పోగొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకువెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మరి నా డివిజన్ ప్రజలకు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొలనపాక గ్రామంలోని మధుకర్ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాలు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని మధుకర్ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాలు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటను రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ తోటను పెంచుకోవాలని తద్వారా రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ తోటను పెంచుకోవాలని తద్వారా రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అని ఆయన తెలిపారు. 1 ఎకరానికి సుమారు 100,000 రూపాయల నుండి 150,000 రూపాయల వరకు రైతులు దిగుబడి వస్తుందని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, మల్లేశం రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ అంజయ్య, అరే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ పంట సాగు మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి సాగు విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఎకరాలకు పామాయిల్ పంట సాగు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ ఆయిల్ ఫెడ్ కేటాయించినటువంటి గద్వాల, నారాయణపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఈ 8 జిల్లాల్లో ఇప్పటి వరకు ఈ సంవత్సరం 40,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మనకు పామాయిల్ పెంచడానికి అనుమతి ఏదైతే ఉందో గత 6 మాసాల కిందనే మనకు వచ్చింది. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగానే ఉండి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 1000 ఎకరాలలో పామాయిల్ సాగు చేసింది. ముఖ్యంగా పామాయిల్ సాగు చేయాలంటే నర్సరీలు ముఖ్యం. బయటి దేశాల నుంచి మొలకెత్తిన గింజలు తీసుకొచ్చి ఇక్కడ నర్సరీల్లో 1 సంవత్సరం మొక్కను పెంచి ఆ తర్వాత రైతు వ్యవసాయ క్షేత్రంలో నాటేయడానికి దానిలో భాగంగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగులో 3 లక్షల మొక్కలు ఇప్పుడు పంపకానికి సిద్ధంగా ఉన్నాయి, పెంచడం జరిగింది. రేపు 17వ తారీఖు నాడు వాటిని పంపకం కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో మరో 2000 ఎకరాలు పామాయిల్ సాగు చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ముఖ్యంగా ఈ పామాయిల్ సాగు చేయడానికి చాలామంది రైతుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలి. గత 50, 60, 70 సంవత్సరాల నుంచి కూడా మూస పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో గత 20-25 సంవత్సరాల నుంచి నీళ్లుంటేనేమో వరి పంట పండిస్తున్నారు, నీళ్ళు లేకపోతేనేమో పత్తి పంట వేస్తూ ఉన్నారు. వరి పంట పండిస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం అందరూ చూస్తూ ఉన్నాం. పత్తి పంటకు కూడా అదే పరిస్థితి నెలకొన్నది, పంట కూడా పండని పరిస్థితికి వచ్చింది. నిరుపేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫ్రిజిరేటర్ అందజేసిన సామాజిక సేవకురాలు మొహమ్మద్ సుల్తానా ఉమర్. కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం పొందలేని నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించి నిజమైన అభివృద్ధి జరపాలని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియల్ అంగన్వాడీ టీచర్ మొహమ్మద్ సుల్తానా ఉమర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి రిఫ్రిజిరేటర్ బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమైనప్పుడే నిజమైన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆరోగ్యం పేరు మీద అతిపెద్ద వ్యాపారం జరుగుతుందని, ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ ఆరోగ్యవంతమైన మానవ వనరులు లేకుంటే దేశాభివృద్ధి జరగదన్నారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా మెడిసిన్ భద్రపరిచేందుకు రిఫ్రిజిరేటర్ను డాక్టర్ హేమరాజ్ సింగ్ కు తన వంతు సహాయ సహకారంగా అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములైన అంగన్వాడీ టీచర్ సుల్తానా ఉమర్ కు డాక్టర్ హేమరాజ్ సింగ్ మరియు వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమర్తో పాటు రాయల్ ప్లేస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్లో వ్యాక్సిన్ నిల్వ ఉంచడానికి ఫ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పేసి మిత్రులు అందించిన సమాచారం మేరకు నేను వాళ్ళకి ఈరోజు నా వంతుగా ఫ్రిడ్జ్ని డొనేషన్ చేయడం జరిగింది. మన హాస్పిటల్కి కాబట్టి ఎవరైనా ఏ వస్తువు అయినా సరే మనకి ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా హాస్పిటల్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ప్రతిదీ వాళ్ళు చేసే హెల్ప్ కూడా మన కోసం కాబట్టి ఏది లేకుండా ఎవరైనా డొనేట్ చేయొచ్చు అని ఇంకెవరైనా ఉంటే కూడా ముందుకొచ్చి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సామాజిక కార్యకర్త ప్రతి నెల ఏదో ఒక ఫ్యామిలీకి రేషన్ కానీ లేకపోతే అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ బియ్యం కానీ ఏదో విధంగా ప్రతి నెల ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మానవత దృక్పథం ఉండడం చాలా గొప్పతనం. చాలామందికి డబ్బులు ఉంటాయి కానీ డొనేట్ చేయడానికి చేతులు ముందుకు రావు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా ప్రతి నెల ఒక్క ఫ్యామిలీకి కంపల్సరీగా డొనేట్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా ఈ నెల మన గవర్నమెంట్ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మా స్టాఫ్ అందరి తరఫు నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ 1 కిలోమీటర్ మేర దెబ్బతినడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని 5:20 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:15 నాంపల్లికి చేరుతుంది. సికింద్రాబాద్కు 5:10 చేరుకుంటున్న సమయంలో తెల్లవారుజామున బీబీనగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. రైలు వెనక భాగంలో దాదాపు 6 బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ముందు భాగంలో ఇంజన్ తర్వాత 10 బోగీలు పట్టాలపైనే ఉన్నాయి. జనరల్ బోగి దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. రైలు పట్టాలు 1 కిలోమీటర్ వరకు దెబ్బతిన్నట్లు రైల్లోని ప్రయాణికులు తెలిపారు. ఆయిల్ లీక్ అవడంతో ఆటోమేటిక్ బ్రేక్ పట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్ వెంటనే ట్రైన్ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా రైల్లో నుంచి కిందకు దిగారు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు ఏర్పడ్డాయి. బోగిలి పట్టాలు తప్పినప్పటికీ కిందకి పడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు వెల్లడించారు. ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. S5 నుంచి చివరి బోగీలు పట్టాలు తప్పిన వాటిని వదిలి మిగిలిన బోగీలతో రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమాచారం అందుకోగానే వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గోదావరి ఎక్స్ప్రెస్లోని S1, S2, S3, S4లతో పాటు 2 జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. అధునాతన రైల్వే బోగీలు కావడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. LHP సాంకేతిక ఆధారంగా కొత్త బోగీలు తయారు చేశారు. పట్టాలు తప్పిన 6 బోగీలను తిరిగి పట్టాల మీదకు తెచ్చి తరలించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాలు తప్పిన 6 బోగీల్లో 4 రిజర్వేషన్ బోగీలు ఉన్నాయి. ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.